Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇప్పుడు దేవినేని ఉమా వంతు పుష్కర ఘాట్ల అవినీతిలో కదులుతున్న డొంక. ప్రస్తుతం వరుస అరెస్టులతో టీడీపీ బేజారెత్తిపోయిందనేది వాస్తవం. అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ తర్వాత జేసీ హత్య కేసులో కుల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు నెక్స్ట్ ఎవరంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గాలి నలువైపులా వీస్తోంది. అఖండ మెజారిటీతో గెలిచింది మొదలు, సంక్షేమ పథకాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూనే మరో ప్రక్క టీడీపీ కోసాలను కూడా కుదిపేస్తున్నాడు. ఈ దెబ్బకు టీడీపీ నుండి వైసీపీలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్కి ఆకర్షితులై కొందరు పార్టీ మారుతూ ఉంటే మరికొందరు తమ ఆర్థిక మూలాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పటికీ లొంగని కొందరు నేతలపై కేసులతో విరుచుకుపడుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అచ్చెన్నాయుడు, జేసీ, కోళ్లు రవీంద్రవి అక్రమ అరెస్టులని వారు ఆరోపిస్తున్నారు. అరెస్టులు అక్రమమా లేదా నిజంగా వారు అవినీతికి పాల్పడ్డారా అని తేల్చాల్సింది కోర్టులు. వారిపైన ఉన్న కేసుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు వారిని అరెస్ట్ చేశాయి. వారిపైన ఉన్న పాత కేసులను తిరగతోడుతున్నారని బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉన్నవారు ఏ విధంగా కేసులతో ఇబ్బంది పెడతారనేది జగన్మోహన్ రెడ్డి విషయంలో మనకు కనబడుతుంది కూడా. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బకు ఆయన సంవత్సరానికి పైగా జైలు జీవితం గడిపారు. ఇక ఈ విషయాలను పక్కనుంచితే ప్రస్తుతం వరుస అరెస్టులతో టీడీపీ బేజారెత్తిపోయిందనేది వాస్తవం. అచ్చెన్నాయుడు అరెస్ట్, ఆ తర్వాత జేసీ హత్య కేసులో కుల్లు రవీంద్ర అరెస్ట్ అయ్యారు. వైసీపీ నేతలు నెక్స్ట్ ఎవరు అంటూ రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక వైసీపీ మంత్రులు ఆరోపణలు చేయగానే తదుపరి వైసీపీ టార్గెట్ వీరే అంటూ వార్తా కథనాలు కూడా ప్రసారమవుతున్నాయి. ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే మరో మాజీ మంత్రికి కూడా కష్టాలు మొదలైనట్లుగా కనబడుతోంది. పుష్కరాల పనుల అవినీతిపై విచారణను ప్రభుత్వం వేగవంతం చేసింది. చంద్రబాబు హయాంలో పుష్కరాల్లో అవినీతి జరిగిందని దానిపై విచారణ చేపట్టారు. అందులో అవినీతి కొంతమేరైనా జరిగిందనేది కొందరు అంటున్నమాట. అవినీతి జరిగిందా లేదా అనేది దర్యాప్తులో తేలుతుంది. ఒకవేళ అవినీతి జరిగితే అది అధికారులు చేశారా లేదా రాజకీయ నాయకులు చేశారా అనేది తేలాల్సి ఉంది. ఆ పనులను దగ్గరుండి మరీ చూపించింది దేవినేని ఉమా. దీనితో ఇప్పుడు దేవినేని ఉమా నెక్స్ట్ టార్గెట్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ పుష్కరాల్లో జరిగిన అవినీతి కేసు వేగంగా కదులుతోంది. దర్యాప్తు వేగవంతం అవడంతో అప్పుడు ఈ పనులను దగ్గరుండి పర్యవేక్షించిన మాజీ మంత్రి దేవినేని ఉమను ఇప్పుడు వైసీపీ సైలెంట్ చేయాలని చూస్తుందని టాక్ నడుస్తోంది. ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలను ఎదుర్కొంటున్న టీడీపీ ఈ అరెస్టుల వ్యవహారం వల్ల మరింతగా ఇబ్బంది పడిపోతుంది. నాయకుల పరిస్థితి ఇలా ఉంటే కేడర పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఇప్పటికే చాలామంది వైసీపీ కండువాలు కప్పుకున్నారు. రానున్న రోజుల్లో పరిస్థితులు టీడీపీకి మరింత కష్టంగా మారేటట్లుగా కనబడుతున్నాయి.